లాక్డౌన్ నేపథ్యంలో కూడా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధానంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని, ఎందుకంటే ఈ లాక్డౌన్ సందర్భంగా వ్యాపార సంస్థలన్నీ పూర్తిగా మూతవై పడ్డాయి. చాలా మంది అందరూ వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. పూర్తిగా ఆర్థిక సంక్షోభం ఏర్పడబోతోంది అనే ఒక హెచ్చరికలు కూడా జారీ అవుతున్న నేపథ్యంలో ఒక కేంద్రం ప్రధానంగా వాహనదారులకు ఒక కొత్త శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్సు, ఇతర రవాణా పత్రాల కాల పరిమితిని 30 వరకు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో 23 కోట్ల మంది వాహన యజమానులు, 1.2 కోట్ల వాహనాలకు భారీ ఊరట లభించినట్లయింది. లాక్డౌన్ కారణంగా లైసెన్సులు, అలాగే పర్మిట్లు, ఇతర రవాణా పత్రాలను రెన్యువల్ చేయించుకోవడంలో పౌరుల ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి కేంద్రం దృష్టికొచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే 31 మార్చితో గడువు ముగిసే డ్రైవింగ్ లైసెన్సులు లేదా స్టేట్ లేదా నేషనల్ పర్మిట్లు, వాహన ఫిట్నెస్ పరీక్షలు కూడా 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అంటే లాక్డౌన్ వేళ నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్న వాహనాలకు సంబంధిత పత్రాలు లేకపోవడంతో పోలీసులు అడ్డుకుంటున్నట్లు నివేదికలు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి కేంద్రం తెలపడం జరిగింది. ఈ మేరకు ఫిబ్రవరి 1, 2020 నాటికి ముగిసిన పత్రాలు 30 2020 వరకు చెల్లుబాటు అయ్యేలా అమలు చేయాలి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ అధికారులను కేంద్రం సూచించింది. ఆన్లైన్లోనే NEC కూడా ఇస్తోంది. అంటే మొత్తం మీద ఇది ఒక పెద్ద ఓరటనే చెప్పాలి, ఎందుకంటే ఈ డేట్ అయిపోయిన తర్వాత బయట తిరగాలన్న ఇబ్బంది, ఎక్కడైనా చెక్కింగ్ చేసినప్పుడు వాళ్ళ టైం అయిపోతే గనక మళ్ళీ వాళ్ళకి ఫైన్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక రకంగా ఈ నిర్ణయంతో దాదాపు 23 కోట్ల మంది వినియోగదారులకు ఊరట లభించింది. ఊరట లభించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.